రానున్న నెల రోజుల లోపు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఎలక్షన్ సిచ్యుయేషన్కి ఒక క్లారిటీ వస్తుంది. మున్సిపల్ ఎలక్షన్స్ అనేటువంటిది మాత్రం పూర్తి క్లారిటీ వస్తుంది. తిరుపతి టిక్కెట్టుని తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఆఫర్ చేసింది అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి, అది దాన్ని వాళ్ళు పట్టించుకోలేదు అన్నటువంటి చర్చ ఒకటి నడుస్తుండగానే రెండవ పక్కన ఈ చర్చ తెర మీదకి వచ్చింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తున్నారు, అటొక ప్రయత్నం ఇటొక ప్రయత్నం జరుగుతుంది. అది పార్టీల వైపు నుండి జరుగుతుందా లేదా బీజేపీనే వీళ్ళ వైపు నుండి జరుగుతుందా అన్నటువంటిది పక్కన పెడితే, ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి రేపొద్దున తెలుగుదేశం కూటమి అంటే అయితే బీజేపీ జనసేన లేదంటే కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం ఒక కూటమి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ సిపిఎం అన్న అవ్వచ్చు లేదా వైసీపీ ఒంటరి పోరాటమే కావచ్చు క్రిందట రెండుసార్లు చేసినట్టుగానే. ఇటు పక్కన తెలుగుదేశం జనసేన ఇదే సారీ బీజేపీ జనసేన కలిపి కానీ లేదంటే కనుక టీడీపీతో కలిస్తే అప్పుడు రెండు పోటీనే అవుతుంది, వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అవుతుంది. లేదు అంటే ట్రయాంగులర్ ఫైట్ అవుతుంది, అప్పుడు వైసీపీ సిపిఎంతో కలిస్తే ఒకటి, లేకపోతే కనుక సిపిఐ సిపిఎం కలిసి టీడీపీతో ట్రావెల్ చేసే పరిస్థితి ఉంటుంది, అప్పుడు రెండు కూటములు వర్సెస్ సింగిల్ పార్టీ అవుతుంది. వైసీపీ సింగిల్ పార్టీగా సిపిఐ సిపిఎంలతో కూడిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశ కలిసి ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి. లేదు అంటే కనుక మూడు త్రిముఖ పోటీ అవుతుంది, అది జనసేనను భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా, తెలుగుదేశం పార్టీ సిపిఐ అయితే కమ్యూనిస్టులతో కూడా కలిపి ఒక కూటమిగా, వైసీపీ ఒక కూటమి, ఇప్పుడు వైసీపీ సింగిల్గా. ఈ మూడిట్లలో ఏది జరగబోతోంది అన్నటువంటిది ప్రాథమికంగా అయితే ఈ నెల రోజుల లోపు అంటే రేపు మోడీని కలిసి వచ్చిన తర్వాత రాజకీయంగా అట్లాంటి పనులు ఏమి కేంద్ర మంత్రివర్గంలో చేరే పని ఏం జరగకపోతే ఇక అసలు ఇంకా రానున్న మూడేళ్లలో కూడా ఇక చేరడం అనే క్వశ్చనే లేదు, ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, అప్పుడు కూటముల సంగతి ఏంటో కూడా తెలిసిపోతుంది, టీడీపీతో కలిసి ట్రావెల్ చేస్తారా చేయరా అన్నటువంటిది. అంటే రానున్న మూడు నాలుగు నెలలు అనుకుందాం, ఒక ఆరు నెలల్లోపు 2024 పొలిటికల్ పిక్చర్ ఏంటనేటువంటిది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.